ఈరోజు మా హీరో కృష్ణరాజు గారు మనతో లేరు అన్నప్పుడు పొద్దున 6 o'clock నాకు మీ ఛానల్స్ ద్వారానే ఛానల్ వాళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే నాకు తెలిసింది నమ్మలేకపోయాను మీ అందరికి తెలుసు నేను రాజుగారితో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ 24 సినిమాలు ఆయనతో కథానాయికగా నటించాను అలాగే గోపికృష్ణ మూవీస్ వారు తీసిన సినిమాలో అంటే ఆయన ప్రొడక్షన్ సూర్యనారాయణ రాజు గారు తీసిన సినిమాలు కానీ వాటన్నిటిలో కూడా ఎక్కువ సినిమాలు నేను చేయడం జరిగింది కృష్ణరాజు గారు నేను కో స్టార్స్ మంచి ఈజ్ అ గ్రేట్ కో స్టార్ అలాగే ఈజ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ ఒక లాస్ట్ ఒక 2 months ముందు కూడా 2-3 months ముందు కూడా మాట్లాడుకున్నాం ఆయన ప్రతి నెల ఒకసారి నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏమిటి అని ఎప్పుడూ ఆయన పలకరిస్తూ ఉంటారు రాజుగారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి మీ అందరికి తెలుసు ఫస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయన చెన్నైలో ఉన్నప్పుడే దాని గురించి అనుకోవడం ఇంకా ఈరోజు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను నాకు ఆయన లేరు నేను ఇలా మాట్లాడతాను నిన్న షూటింగ్లో వర్షం వస్తున్నప్పుడు తమిళ సినిమా ఒక షూటింగ్ జరుగుతున్నది ఇక్కడ తమిళ హీరో విజయ్ గారితో దిల్ రాజు గారి సినిమా ఎందుకో వర్షం వచ్చి వ్యానిటీ వ్యాన్లో కూర్చుని మే పాటలు చూస్తూ ఉంటే రిక్షారుద్రయ్య అనే ఒక సినిమాలో నేను కృష్ణరాజు గారు ఒక పాట చేశాం ఆయనకి 54 ఏళ్ళు అప్పుడు నాకు 34 ఏళ్ళు ఆయన నాకు ఆయన కంటే 20 ఏళ్ళు చిన్నదాన్ని నేను ఆ పాట చేసినప్పుడు నవ్వుకునేవాళ్ళం సో నిన్న సాయంత్రం అంతా ఎందుకు ఆ పాట చూసి ఎంతో నవ్వుకున్నాను నేను ఎందుకంటే ఆయన అన్నారు ఏమ్మా మనం ఈ వయసులో మనకి ఈ డాన్స్ అవసరమా ఇంత డాన్స్ చేయాలని ఆ పాట పెద్ద సక్సెస్ అయింది ఆ పాట మా డాన్స్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇంత వయసులో కూడా వీళ్ళిద్దరు బాగానే డాన్స్ చేశారే అని చాలామంది అనుకోవడం అది నాకు ఎందుకు నిన్నంతా ఆయన పాటలు చూశాను అని నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు మరి దేవుడు చెప్పాడేమో ఈ నా హీరో అంటే పొద్దున నేను లేస్తే ఆయన లేరు అని చెప్పడానికో మరి ఏమిటో తెలియదు నిన్నంతా రాజుగారి పాటలు చూడడం సో మాకు యాజ్ అ హీరోయిన్స్ మేము ఇన్ని సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వి రియలీ ఐ మిస్ హిమ్ రాజుగారు రాజుగారు ఏంటంటే హీజ్ అ బ్యూటిఫుల్ సోల్ విత్ అ బిగ్ హార్ట్ చాలా చెప్పాలి రాజుగారి గురించి మై కండోలెన్సెస్ టు ద హోల్ ఫ్యామిలీ అండి